హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సాయి కోగ్ల క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో బెండకాయ కర్రీ జిగురు లేకుండా స్పైసీ స్పైసీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు, టమాటో ఒకటి. ఇక్కడ నేను 1/4 కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. కరివేపాకు రెమ్మలు 2, కొత్తిమీర కొద్దిగా. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనాక ముందుగా బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు ముందుగా వేసుకుని ఫ్రై చేసుకోవటం వల్ల జిగురు అనేది ఉండదండి. కర్రీ చేసుకునేటప్పుడు దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైనాక పోపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి. తాలింపు మాడకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, జిగురు లేకుండా ఎంత బాగుందండి. మొత్తం కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. పది నిమిషాల పాటు వేగనివ్వాలండి మూత పెట్టుకుని. చూడండి, వేగాక కలర్ చేంజ్ అయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. చూడండి, స్పైసీ స్పైసీగా కనబడుతుంది. జిగురు లేకుండా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.